శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. మాసిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రతి ఒక్కరూ కూడా నిద్రించే ముందు, నిద్ర లేచిన తర్వాత ఏ పనులు ఖచ్చితంగా చేస్తే దరిద్రం పోయి ఐశ్వర్యం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎవరైనా సరే నిద్రపోయే ముందు తడికాళ్ళతో నిద్రపోకూడదు, ఆ నియమం తప్పకుండా పాటించాలి. కాళ్ళు కడుక్కున్న తర్వాత కాళ్ళు పూర్తిగా తడి ఆరిపోవాలి, ఆరిపోయిన తర్వాత మాత్రమే నిద్రపోవాలి. అలాగే ఉదయం నిద్ర లేవగానే ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పులు చూడకూడదు, చెత్త బుట్ట చూడకూడదు. ఉదయం నిద్ర లేవగానే చెప్పులు చూసినా చెత్త బుట్ట చూసినా దరిద్ర దేవత తాండవిస్తుంది, అదృష్టం అనేది తగ్గిపోతుంది, ఖర్చులు పెరిగిపోతాయి. అలాగే ఉదయం నిద్ర లేవగానే అరచేతులు చూసుకోవాలి, అంతేగాని ఎదుటి వాళ్ళ పాదాలు చూడకూడదు. ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే పొరపాటున ఎదుటి వాళ్ళ పాదాలు చూశారనుకోండి, అదృష్టం తగ్గిపోతుంది, అలా చూడకూడదు. అలాగే ఉదయం నిద్ర లేవగానే ఆకాశం వైపు కూడా చూడకూడదు, మన రెండు అరచేతులు మాత్రమే చూసుకోవాలి. ఉదయం నిద్ర లేవగానే జుట్టు విరబోసుకున్న స్త్రీలను ఎవరు చూడకూడదు, అలా చూస్తే కుటుంబ కలహాలు పెరుగుతాయి. ఉదయం నిద్ర లేవగానే గొడవ పడే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో చూడకూడదు. ఎవరైనా గొడవ పడుతున్నారనుకోండి, ఉదయం నిద్ర లేస్తూనే వాళ్ళని చూస్తే మనకు రోజంతా ఏదో ఒక రకంగా గొడవలు అవుతూనే ఉంటాయి. ఉదయం నిద్ర లేవగానే గొడుగును కూడా ఎట్టి పరిస్థితుల్లో చూడకూడదు. గొడుగు చూశారనుకోండి మన పనులన్నీ నెమ్మదిగా పూర్తవుతూ ఉంటాయి. ఉదయం నిద్ర లేవగానే ఎట్టి పరిస్థితుల్లో వీటిని చూడకూడదు. మరి వేటిని చూడాలంటే ఉదయం నిద్ర లేవగానే గోవు వెనక భాగాన్ని చూస్తే చాలా మంచిది, గోవు తోక చూస్తే చాలా మంచిది, సన్యాసిని చూస్తే మంచిది, సముద్రం చూస్తే మంచిది, అగ్ని నిప్పును చూస్తే చాలా మంచిది. ఉదయం నిద్ర లేవగానే నిప్పు చూస్తే చాలా మంచిది. అలాగే కపిల గోవును చూస్తే చాలా మంచిది, సంధ్యావందనం చేసుకున్న బ్రాహ్మణుని ఉదయం నిద్ర లేవగానే చూస్తే చాలా మంచిది. వీళ్ళు అందుబాటులో లేరనుకోండి, మన ఇంట్లోనే కొన్ని పదార్థాలు ఉంటాయి, వాటిని ఉదయం నిద్ర లేవగానే చూస్తే విశేషంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. వాటిలో ముఖ్యమైనది పెరుగు. ఉదయం నిద్ర లేవగానే పెరుగు చూశారనుకోండి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఆయుష్ బాగా ఉండాలంటే, నిండు నూరేళ్ళు జీవించాలంటే ఉదయం నిద్ర లేవగానే నెయ్యి చూడాలి. నెయ్యి చూస్తే ఉదయం నిద్ర లేవగానే ఆయుష్ బాగుంటుంది, పెరుగు చూస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే తెల్ల ఆవాలు ఉంటాయి కదా, ఉదయం నిద్ర లేవగానే తెల్ల ఆవాలు చూస్తే కూడా విశేషంగా ధనలాభం కలుగుతుంది. అదేవిధంగా ఉదయం నిద్ర లేవగానే గోరోజనం అని ఉంటుంది, ఆ గోరోజనాన్ని చూస్తే చాలా మంచిది, మారేడు దళం చూసినా చాలా మంచిది. ఉదయం నిద్ర లేవగానే పూలు చూస్తే కూడా అద్భుతమైన శుభయోగం కలుగుతుంది. అసలు ఉదయం నిద్ర లేవగానే మీరు తెల్ల ఆవాలను తాకినా, గోరోజనం తాకినా, మారేడు దళం పట్టుకున్నా, పూలు పట్టుకున్నా విశేషంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కాబట్టి వీటిని చూసినా తాకినా ఉదయం నిద్ర లేవగానే విశేషంగా శుభం కలుగుతుంది. కాబట్టి ఉదయం నిద్ర లేవగానే వేటిని చూడాలో వేటిని చూడకూడదో తెలుసుకొని దాన్ని పాటించండి, విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, దరిద్రం పోయి ఐశ్వర్యం అనేది సిద్ధిస్తుంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి.